కోవిడ్ నిబంధనల పేరిట వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు, వెల్లువెత్తుతున్న నిరసనలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కరోనా అనే ఒక బూచిని చూపించి హిందువుల ఆరాధ్య దైవం తొలి దైవం ఎటువంటి కార్యక్రమాలైనా సరే చేయాలంటే ఫస్ట్గా వినాయకునే తలుచుకోవాలి. ఈ విఘ్నాలకు అధిపతి అయిన వినాయక చవితి ఉత్సవాలని ఇంట్లోనే చేసుకోండి అని ఏదైతే స్టేట్మెంట్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారో అది హిందువుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసేటటువంటి విషయం. ఎందుకంటే ఈ రోజున కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు షాపింగ్ మాల్స్ నిర్వహణకే లేని ఇబ్బంది, సినిమా హాల్స్ నిర్వహణకు లేని ఇబ్బంది, మార్కెట్ సముదాయాలకు లేనటువంటి ఇబ్బంది కేవలం ఒక వినాయక చవితికి ఎందుకు వచ్చిందని ఈ రోజున ముఖ్యంగా మేము అడుగుతున్నాం. ఈ రోజున అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే గుమ్ముగూడి మద్యం షాపుల ద్వారా గుమ్ముగూడిన జనాలకు లేనటువంటి కరోనా నిబంధనలు, వాటి వ్యాపారాలు నిర్వహించుకోవడానికి లేని ఇబ్బంది, కనీసం ఒక నలుగురు ఐదుగురు ఒక మండపం దగ్గర కూర్చోడానికి చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదంటే ఇది కేవలం హిందువుల మీద ఒక అణిచివేసే ధోరణి, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి ధోరణి కింద కనిపిస్తుంది. మరి ముఖ్యంగా వినాయక చవితిలో వస్తే అనేక రకమైనటువంటి ఫలాలు మరియు ఆకులతో పూజ చేస్తారు. అవన్నీ కూడా ప్రతి ఆకుకి ప్రతి పండుకి కూడా ఒక సైంటిఫిక్గా అవి రోగ నిరోధక శక్తిని కలిగించేటటువంటి ఆకులు పత్రాలు అవన్నీ ఇటువంటి చరిత్ర కూడా తెలియలేనటువంటి ఒక వ్యక్తి ఏదైతే ఈ వినాయక చవితి మండపాలని నిర్వహించకూడదని చెప్తున్నారో ఇది పూర్తిగా అమానుషం. కాబట్టి దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. అసలే ఈ కరోనా నేపథ్యంలో ఈ దేవుడి తాలూకా ఆశీర్వాదంతో ఈ యొక్క కరోనాను ఇప్పటి వరకు కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. అలాగే కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరు ఒక్కొక్క విధానాన్ని అమలుపరచకూడదు. గొడవ చేసిన వాళ్ళకి అనుమతినిస్తున్నారు, గొడవ చేయలేని వారికి అనుమతినివ్వటం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు పునఃపరిశీలన చేసి ఒకసారి సమీక్ష చేసి ఏ రకంగా అయితే హిందువుల మనోభావాలకు దెబ్బతీయకుండా మీరు ఆంక్షలు విధిస్తూనే మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చొక్కోగల రాంబాబు, భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం వైస్ ప్రెసిడెంట్ అండి. పార్లమెంటు జిల్లాకి ఈరోజు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఈ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అది చాలా బాధాకర విషయం. హిందువుల మనోభావాల మీద దెబ్బతీసే విషయం. రెండవది ఏంటంటే ఈ యొక్క మొదటి పండుగ అయిన పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా పూజలు చేసుకొని తద్వారా అనేక ముహూర్తాలు పెట్టుకొని ఒక షాపింగ్లే కాదు ఒక మంచి పనులు కూడా ముహూర్తాలు కూడా షార్ట్ చేసే మొదటి పండుగ మన బొజ్జ గణపయ్య పండుగ వినాయక చవితి. ఆ యొక్క వినాయక చవితి మీదే మన సీఎం గారు ఆంక్ష వేయడం అనేది చాలా బాధాకర విషయం అండి. ఈ విషయంలో యావత్తు ఆంధ్రప్రదేశ్లో హిందువులు మరియు హిందువులకు సంబంధించిన కొన్ని వర్గాలు ఇవన్నీ కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. తర్వాత రాస్త రోకాలు కూడా జరుగుతుంది. ఈ విధంగా అయితే ఎలాగంటే బతుకుతారు? కుమ్మరులు ఉన్నారు, ఏదో వాళ్ళు పుట్టకోసం కోసం వాళ్ళకి అదే విద్య. ఎందుకంటే గణపతి విగ్రహాలు చేసుకొని అమ్ముకొని ఇచ్చేస్తారు. ఈ కరోనా సమయంలో వాళ్ళకి అది కూడా ఆధారం లేకుండా పోయింది. ప్రతి ఆకు ఆ గణపతికి పెట్టాల్సిందే, ప్రతి కాయ మొదటి కాయ గణపతికి పెట్టాల్సిందే, ప్రతి నైవేద్యం ఫస్ట్ గణపతికి పెట్టవలసిందే. ఇలాగ అనేక రకాల పువ్వులు కాయలు ఆకులు అలములు అన్నీ కూడా మొదటి పండుగ చేసుకొని పెట్టాల్సిన ఈ యొక్క హిందువుల పండుగని ఆయన కొన్ని కారణాల వల్ల ఆంక్షలు పెట్టి ఈ విధంగా పండుగలు ఆఫ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి. అతను ఏమనుకుంటున్నారో దేవో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే క్రిస్టియన్స్ రాజ్యంగా చేద్దాం అనుకుంటున్నారా అని అనుకుంటున్నాం. మొన్న వాళ్ళ నాన్నగారు చెప్పేటప్పుడు ఇడుపులపాయకి వెళ్ళి చాలామంది ప్రార్థన చేయడం జరిగింది. గుడి ఏదో విజయోత్సవాలు చేసుకున్నట్టుగా అది చేయడం జరిగింది. అదే తదనంతరం ఈ ముస్లిమ్స్ పండుగ అయ్యేటప్పుడు కూడా అతను అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇలా అనేక విషయాల్లో అతను హిందువులు చాలా బలంగా దెబ్బ కొడుతున్నారండి.
హిందువులు ఏ పండుగ అయితే చేసుకుంటారో ఆ పండుగకి ఏదో విధంగా చిచ్చు పెట్టి ఏదో విధంగా ఒక కారణం చూపి ఈ విధంగా ఆఫ్ చేస్తున్నారండి. ఏంటంటే కేంద్రం ఇచ్చింది అంటున్నారండి. మరి కేంద్రం ఇచ్చిందని అనుకుంటే తెల్లవారు 6 గంటలు బోర్లో కూర్చొని తాగుతున్నారండి జనాలు. అప్పుడు మీకు రాలేదా? అది అందులో అయితే మీకు డబ్బు వస్తుంది, అది అందులో డబ్బు రాదా? మరి పేదవాళ్ళకి దాని మీద కాయ కష్టం కూడా చేసి ఆ కుమ్మర వాళ్ళు మిగతా వాళ్ళు ఆకులు అమ్ములు అమ్ముకున్నారు వాళ్ళు ఎలా జీవిస్తారండి? మరి వైఎస్ఆర్లు కదా కూడా లైవ్ కాస్తున్నప్పుడు అప్పుడు కరోనా కాదండి? మీ స్కూల్ కూడా ఓపెన్ చేస్తాను, అది కూడా కరోనా కాదండి? ఎక్కడ పడితే అక్కడ పిచ్చిన విడిగానే 2000కు పైన వైఎస్ఆర్లు ఈ విశాఖపట్నం మామూలు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఈ విధంగా చేస్తున్నారు. అది పద్ధతి కాదు కదండి. ఇది ఏదేమైనా సరే మా హిందువులకి చెయ్యాలని ఆయన చేస్తున్నాడు. త్వరలో దేవుడు చూపిస్తారు వాళ్ళ నాన్నగారికి ఏవైతే శిక్ష చేశారో ఆయనకి అదే శిక్ష పడవచ్చు. పండుగలు చేసుకుంటారండి చిన్నపిల్లలు చాలామంది. అరే విజ్ఞాస్ వస్తుందంటే ఆ సందులు ఈ సందులు ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ షాప్ ఈ షాప్కి వెళ్ళి పోపే పాప అడుక్కొని ఇచ్చేస్తారు, పందిరి పెట్టి పూజ చేస్తారు. అలాంటిది కూడా అతను ఆన్సర్ పడ్డం ఏంటండి? ఏ ఒక్కరు 4-5 ఇక్కడ ముందు జిల్లాల్లోనే ఆ బారు తీసేస్తే బాగుంటుంది కదా, బారు తీసేస్తే బాగుంటుంది కదండి? అది తీరు. ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చిన డబ్బు అంతా వస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడు. ఏదేమైనా సరే ఆ గణపతి బొత్త గణపతి మధ్య ఒప్పుకోడు, ఏదో ఒకటి చేస్తాడు చూపిస్తాడని మేము అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. మరి ఈ సంవత్సరం అన్న పర్మిషన్ ఇవ్వకపోతే మరి బోల్ డబ్బులు వడ్డీకి తెచ్చేసి అన్ని పెట్టుకున్న వాళ్ళు అందరూ ఏమైపోవాలని మా బతికి తీరు అంటే ఒక రోజు 2 రోజులు పని కాదండి, 4 నెలలు 5 నెలలు దీని మీద కష్టపడి ఉన్నాము. మరి వాళ్ళు తెచ్చుకున్న డబ్బులన్నా వాళ్ళకి వడ్డీలన్నా కట్టాలి కదండి. సరే ఇంకో పని మీద మేము బతకలేము, పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఎలా బతుకుతామండి? అన్ని ఆఫ్ చేసేయాలి కదా, చర్చిలకు కట్టాయి వెళ్తున్నారు, అన్నిటికీ చేస్తున్నారు. విధంగా ఏమైపోయిందండి? దేవుడిదే కదా. పోనీ పలానా రోజు 3 రోజులు పెట్టుకోండి, లేకపోతే 5 రోజులు పెట్టుకోండి, ఎక్కువ అంగమ్మా చేయకండి అని చెప్పినా బాగుండు. ఏది లేకుండా పర్మిషన్ అయిపోయినాయితే మరి కొన్న వాళ్ళు మేము చేసుకున్న వాళ్ళు మేము ఇంత పెట్టుబడులు పెట్టేసిన వాళ్ళు మేము ఏమవుతామండి? మరి బోల్డ్ ఖర్చు అయిందండి, లక్షల మీద తెచ్చి పెట్టుబడి 1 రూపాయి 2 రూపాయలు కాదండి, లక్షల మీద పెట్టుబడులు పెట్టేసి ఉన్నాం మేము. వడ్డీలకు తెచ్చి మా చేతిలో డబ్బు ఎలా వచ్చేస్తుందండి? 1000 పైగా పెట్టగలం కానీ లక్షల మీద అప్పు తెచ్చే పెట్టాలి. దీని మీద కూలీలకి రేట్లు కూడా పెరిగిపోయినాయి ప్రతిదీని. ఇన్నాళ్ళు 500 600 ఇప్పుడు 900 1000 రూపాయలు మొగాళ్ళకి పనులు, రేట్లు పెరిగిపోయాయి. వాళ్ళ పనులు పెట్టి మళ్ళీ పెయింటింగ్ అంతా గొలికించుకొని మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ అప్పు తెచ్చి పెయింటింగ్ లేవాల్సి వచ్చింది. ఇదంతా ఏం చేయాలండి? మరి ఎవరికి సమాధానం చెప్పాలి? పర్మిషన్ ఇవ్వాలని అంటున్నామండి. మరి కూలీల డబ్బులు తీయాలి, ఇప్పుడు ఆ వడ్డీలన్నా కట్టుకోవాలి. అసలు కాకపోయినాయి. 1 సంవత్సరం అంటే ఏదో నష్టపోయామనేసి అందరి వేళ ఇంకా అందరికీ సంబంధించింది కదా అని ఊరుకున్నాం. ఈ సంవత్సరం కూడా ఇవ్వకపోతే మరి ఎలాగండి? ఎలా బతకాలి? దేని మీద బతకాలి? ఇటే ఉందండి, పర్మిషన్ అయితే 5 అడుగుల వరకు పర్లేదు, అపార్ట్మెంట్లో కంటే పెట్టుకోవచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ కొనడానికే భయపడుతున్నారు. తర్వాత పెట్టుకోమంటారో పెట్టుకోవద్దంటారో అలా ఇచ్చా ఇప్పుడు అడ్వాన్సులు ఇచ్చేశారు, తిరిగి ఆర్డర్ అయ్యింది. ఆర్డర్ అయిన బొమ్మ ఇప్పుడు ఏమంటున్నారు? పర్మిషన్ ఇవ్వలేదు, మా అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయండి, మేము బొమ్మ కొనమని అంటున్నారు. అన్ని దేశాలు అన్ని ఊర్లో ఆఖరికి ఫారిన్ కంట్రీస్లో కూడా మన హిందూ సాంప్రదాయం ఫాలో అవుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్టియన్స్ మత పిచ్చోడు అయిపోయి ఆయన వినాయక విగ్రహాలు వద్దంటున్నాడు. ఆఖరి కూడా ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ మనం కమిషనర్ గారు నాకు సిపి గారు ఎవరో వాయిస్ మెసేజ్ పెట్టారు, వీధుల్లో కూడా చిన్న పందులు ఉంటే పీకిమని చెప్పి వాయిస్ మెసేజ్లు అందరికీ పెడుతున్నారు. ఇది ఎంత మేరకు మంచి పద్ధతి కాదు, హిందువులు మనోభావాలు దెబ్బతీసినట్టుంది. ఆంధ్రప్రదేశ్లోనే కరోనా ఉంది, ఆల్రెడీ ఇప్పుడు కూడా చాలా వీధిలో చూసాం దగ్గర 100 మంది వరకు బియ్యం తీసుకుంటున్నారు. మన అప్పుడు వాళ్ళకి కరోనా రాదా? మొన్న జగన్మోహన్ గారి నాన్నగారికి వర్ధంతి కార్యక్రమం అయింది, అప్పుడు కరోనా రాదా? బ్రాందీ షాపులు వైన్ షాపులు ఆఖరి సినిమా థియేటర్లు కూడా ఓపెన్ అయిపోయి దీని తరుణంలో వినాయక చవితి ఒకటే అడ్డు వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మేము అందరం కూడా మా స్ట్రీట్ మొత్తం అందరం అనుకుంటున్నాం. ఇక్కడ బొమ్మ పెడుతుంటే పందిరి రాట కూడా వేస్తుంటే ఇక్కడ రాట వేయకూడదు, వినాయక చవితి చేయకూడదని చెప్పి పోలీసు వారు అనడం జరిగింది. ఏమంటే సీఎం ఆర్డర్ అని చెప్పారు. ఇది ఎంత మాత్రం హిందువులకి మనోభావాలు దెబ్బతీసే చర్యగా మేము భావిస్తున్నాం. అందరూ ఉద్యమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు చాలా వరకు. ఇదైతే ఎవరు ఏమైతే అనుకునే కానీ వినాయక చవితి అనేది మాత్రం ఈసారి జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన బొమ్మలు అమ్మడానికి విశాఖపట్నంలో ఈ అనేక ఊళ్ళ నుంచి వస్తుంటారు, ఆఖరి మన చిన్న చిన్న ఊళ్ళ నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళకైతే పూర్తిగా దీన్ని బతుకు తెరువు కొట్టినట్టే. వినాయక బొమ్మలే కాదు, చిన్న చిన్న పూజా సామాగ్రి ఆకులు పత్తిలు అమ్ముకున్న వాళ్ళు కూడా
చాలా ఇది తర్వాత లైటింగ్ పెట్టుకుంటారంటే మరి అంతవరకు లైటింగ్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు కానీ పంత అదే మీద బతుకున్న పేద పంతులకు కూడా చాలా ఇది భారం దీన్ని మాత్రం ఒకలనే కాదు అంటే దీని మీద బతుకుతున్నారు అంటే బతకడం ఏం కాదు కాకపోతే ఇది ఇది హిందూ సాంప్రదాయం ప్రకారంగా వస్తున్నది ఇప్పుడు దాని మీద అందరూ కూడా వినాయకుడి పండుగ అనేసరికి అందరికీ ఒక ఆశ ఉంటుంది సంవత్సరం బొమ్మలు ఉండరు వాళ్ళకి ఇదే జీవనాధారం అలాగే పందిరులు వేసుకునే వాళ్ళు ఉంటారు లైటింగ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు పువ్వుల వ్యాపారాలు వస్తూ ఉంటారు అనేక మంది దీని మీద బతికే వాళ్ళు ఉంటారు అందరికి కూడా కడుపు మీద పొట్ట మీద కొట్టినట్టు సీఎం గారు ఇంకెవరు కాదు దీనికి బాధ్యతలు మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు ఆఖరికి ముస్లింస్ కూడా క్రిస్టియన్స్ ఆమాత్రమాత్రంగా ఉన్నారు కానీ ముస్లింస్ అయితే మాత్రం తప్పు అని చెప్పి చాలా చోట్ల అనడం జరుగుతుంది ముస్లిం సోదరులకు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత దారుణంగా హిందువులు ప్రతి ఏడాది ఎంతో భక్తి ప్రపత్తులతో చేసుకునే వినాయక చవితి ఉత్సవాలని మండపాలను ఏర్పాటు చేసుకోకుండా పూర్తిగా ఒక అణచివేత ధోరణితోటి హిందువుల మీద అణచివేత ధోరణితోటి ఈ పండుగని పూర్తిగా బ్యాన్ చేశారు నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి మీరు ఒక పది రోజుల క్రితం ముస్లింల పండుగల్ని బహిరంగంగా వేలాది మంది జరుపుకునేటట్టు అవకాశం ఇచ్చారు వాళ్ళు జరుపుకున్నారు మేము ఆ పండుగను ఆపొద్దని చెప్పటంలా వాళ్ళు జరుపుకోవాలి హిందువులు కూడా వినాయక చవితి పండుగ జరుపుకోవాలి అందరూ కరోనా లేని కాలంలో కరోనా యొక్క ఏదైతే ప్రోటోకాల్ పాటిస్తూ పండుగలు చేసుకుంటాం మహా అనుభవం అని చెప్తున్నా సరే వినకుండా హిందువులను పూర్తిగా అణచివేసే ధోరణితోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది నేను ఈరోజు చెప్తున్నా హిందువుల మీద మీకు ఇంత వ్యతిరేక భావం ఎందుకు మీకు గతంలో హిందువులకు వ్యతిరేకంగా ఒక రాజకీయవేత్త ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో ఏడు కొండలు రెండు కొండలు చేద్దామని ఆయన కాస్త ఏమైంది పావురాలు గుట్టలో పావురం అయిపోయాడు మీరు ఈరోజు హిందువుల మీద వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారు మీకైతే ఆ భగవంతుడిని నిర్ణయిస్తాడు మీకు ఒకటే చెప్తున్నా మీరు ప్రతి విషయంలో హిందువుల మీద అణచివేతతో వెళ్తున్నారు ఈరోజు మల్లాది విష్ణు గారు జగన్మోహన్ రెడ్డి ఏం కుయ్యమంటే అదికి వస్తున్నాడు ఈయన నిన్నటి దాకా బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన తెలియదా ఈ ఆరు ఈ వారం రోజుల పాటు ఈ పది రోజుల పాటు వినాయక చవితి మండపాల్లో పేద బ్రాహ్మణులకి పూజారులకి ఉపాధి దొరుకుతుంది ఆ విషయానికి అర్థం కాదా ఒక వినాయక చవితి మండపం ఏర్పడ్డదంటే ఒక కార్పెంటర్ పని దొరుకుతుంది ఒక ఎలక్ట్రీషియన్కి పని దొరుకుతుంది అదేవిధంగా కొన్ని వందల విగ్రహాలు తయారు చేసే బొమ్మలు తయారు చేసే వాళ్ళకి పని దొరుకుతుంది ఎంతోమందికి పని కల్పించి వినాయక చవితిని పనిగట్టుకుని నువ్వు వణగదొక్కడం నీ ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా వినాయక చవితిని అణచివేతతో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నం ఆయనకి తప్పనిసరిగా హిందువుల చేత తగిన సమాధానం వచ్చే ఎన్నికల్లో చెప్పబడుతుంది తప్పనిసరిగా హిందువులు ఆయన మీద తిరగబడతారు హిందూ వ్యతిరేకతమైన ఆ జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టాలి నేను మల్లాది విష్ణుని ఇలాంటి చెంచాలని అడుగుతున్నా మీరు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడబడినట్టు ఆడడం కాదు హిందువుల గురించి పేద బ్రాహ్మణుల గురించి అదేవిధంగా ఏ కొంత కొన్ని వందల మందికి ఉపాధి కల్పించే అన్ని విషయాల్లో కూడా మీ హిందూ పండుగలను అనుమతించాలని కోరుతున్నాం మీ అణచివేతతో మానుకోండి లేకపోతే మాత్రం ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్తారు మీకు దేవుడు కూడా బుద్ధి చెప్తాడు ఆ వినాయకుడే మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పేసి మేము చెప్తున్నా కోవిడ్ నిబంధనల పేరిట వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు వెల్లువెత్తుతున్న నిరసనలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక
నిబంధనల పేరిట వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు వెల్లువెత్తుతున్న నిరసనలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక గణేష్ నవరాత్రులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని ధర్నా చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది దీనికి ముఖ్య కారణం మన రాష్ట్ర పాలకులు గతంలో ఎవరైతే అధికారంలోకి వచ్చి ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటాం ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఈ రాష్ట్రంలో అవినీతి శాంతి భద్రతలు అన్నీ కూడా మేము కాపాడతామని ఏదైతే వాగ్దానం చేసి రాష్ట్రంలో అధికారులను చేపట్టారో మరి అదే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏదైతే ఒక సాకు చెప్పి కోవిడ్ ఉంది కరోనా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇంట్లోనే వినాయక చవితి చేసుకోండి అని చెప్పడం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యపోదాం ఇంట్లో అందరూ కూడా వినాయక పూజ చేసుకునే అలవాటు ప్రతి హిందువుడికి ఉంది అది ఎలాగా జరుగుతుంది కానీ ఏదైతే గణేష్ నవరాత్రుల్లో చేస్తుంటారో వారందరూ కూడా వీధుల్లో అలాగే వాడల్లో చేసుకునే అలవాటు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న గణేష్ నవరాత్రుల్ని ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మేము అనుమతి ఇవ్వము అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు వినాయక నవరాత్రులు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుపుతున్న ధర్నాలో భాగంగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ వినాయక చవితిని ఏమొచ్చేసి జరుపుకోకూడదు చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు కానీ యావత్ ఆంధ్ర రాష్ట్రం వచ్చేసరికి ఏంటంటే మిగతావన్నీ ఇప్పుడు బాధ వైన్ షాప్ అయితే గుళ్ళు అయితేనేం గోపురాలు అయితేనేం చర్చిలు అయితేనేం మసీదులు అయితేనేం మీటింగ్లు అయితేనే ప్రతి ఒక్కటి జరుగుతుంది కానీ ఒక్క వినాయక చవితి పండుగ అన్నమాటగా వినాయక మన హిందువులు ఆరాధించే తొలి దైవం వినాయకుడు అనేది ఈ దైవం యొక్క పూజను ఏమొచ్చేసి చేసుకోకూడదు అనుకుని చెప్పేసి ఈ ప్రభుత్వం ఏమొచ్చేసి పేపర్లో ప్రకటనలు వేసి ఇవన్నీ చేస్తుంది దీని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు పూలు అమ్ముకున్న వాళ్ళు పళ్ళు అమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కటి కర్రలు మొత్తం గడ్డి కలప మొత్తం అన్ని అమ్ముకున్న వాళ్ళు దీని మీద ఆధారపడి ఉన్నారు కానీ ఎవరికి ఎటువంటి సహకారం కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వం చేసిన పద్ధతి అంటే ఎందుకంటే దీని మీద ఆధారపడి చాలా మంది పోతున్నారు కానీ ఇప్పుడు మీటింగులు జరుగుతున్నాయి చర్చిల్లో సమావేశాలు జరుగుతున్నాయి ఆరాధ దైవాలు అన్ని జరుగుతున్నాయి కానీ హిందువులు పూజించే తొలి దైవం విఘ్నేశ్వరు అనేది ఇలాంటి పూజనే వెనగట్టి ఈ ప్రభుత్వం ఏమొచ్చేసి ఏం సాధిస్తుంది అనే దానికోసం ఎవరికి అర్థం కావట్లేదు అలాగని చెప్పేసి మా బాధను ముందుకు చెప్పుకొని మేము ముందుకు సాగదామా అంటే మాకు సహకరించే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు హిందువులు జరుపుకునే ఈ తొలి పూజను ఏమొచ్చేసి ఆపిస్తే ఈ ప్రభుత్వానికి ఏం అసలు ఏమొస్తుంది ఈ ప్రభుత్వానికి మరి ఇప్పుడే మీరు సడన్ గా బొమ్మ పెట్టేద్దమ్మా పట్టుకెళ్ళద్దు అనేసి అంటే మేము రెండు నెలలు బట్టి రాత్రి పగలనక పిల్ల చెల్లమండి ఎండ వాననక కష్టపడి తెచ్చుకుంటున్నాం కదా మరి ఇప్పుడే మీరు సడన్ గా ఇలాగ అంటే మాకు ఎలాగవుతుంది సార్ బొమ్మలు ఏమైనా అమ్ముకోవాలంటేనే ఒక్కొక్కసారి మీరు అలాగే అనేశారు కదా బొమ్మలు పెట్టేద్దమ్మా అని కనీసం చిన్నపిల్లలు పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఈదుల్లో కాదు కదా ఎక్కడ కూడా బొమ్మ పెట్టడానికి అవకాశం లేదంటున్నారు కదా మరి మేము ఎలా బతకాలి సార్ చిన్న చిన్న అవకాశాలు కూడా మీరు లేవంటే ఇంకా మేము అసలు ఆ పుట్టికే మాది ఇది ఇది లేకపోతే మేము బతకలేము ఇది మన హిందువులకి తొలి పండుగ ఈ పండుగ వల్ల కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్న మన తోటి సోదరులు కుమ్మరులు అనేకమైన రెండు నెలల మూడు నెలల క్రితం నుంచి బొమ్మలు తయారు చేసుకుని పెట్టుకున్నారు అలాగే రోడ్ల మీద ఆకులు అలములు పళ్ళు కాయలు ఇవన్నీ కూడా పెట్టుకొని చాలా కరోనా నిబంధనలు పాటిస్తూ కూడా వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు కనుక దయచేసి మన ముఖ్యమంత్రి గారు దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇట్లా ఓబీసీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు నాయుడు భేదవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి గత రెండు సంవత్సరాలు పెట్టి కూడా ఈ చేతి కార్మికులు అందరూ కూడా విగ్రహాలు చేసిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఈ వినాయకుడి చవితి పెట్టి అవకాశం ఇస్తే అందరూ కూడా అందరికి ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది సీఎం గారు ఎందుకంటే అందరూ ఉపాధి ఇవ్వడం ఏంటంటే ఈ పళ్ళు అమ్మినాలు ఉన్నాయండి క్లాత్ అమ్మినాలు ఉన్నాయండి వినాయకుడి విగ్రహాలు అమ్మినాలు ఉన్నాయండి అందరూ కూడా ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది అందులో ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇది తొలి మన రాష్ట్రం అంతా కూడా ఇది తొలి పండుగ ఈ గణపతి నవరాత్రులు కూడా ఇచ్చిన రోజులు తక్కువ రోజులు ఇచ్చినా కూడా ఈ అవకాశం ఇవ్వాలని చీఫ్ మినిస్టర్ గారిని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం మేము కోరుకుంటే ఇది ఒక్కళ్ళతోటే కాదు అన్ని గ్రామాలు బాగుండాలని ఇప్పుడు కరోనా వల్ల చాలా సఫర్ అవుతున్నారు ఒక్కొక్కరు కూడా అవి ఇటువంటి మహాకార్యాలు చేయడం వల్ల భగవంతుడికి ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరూ కూడా లోకమంత గ్రామాలన్నీ కూడా బాగుంటాయి ఈ బాగుండే వల్ల ఈ భగవంతుడి భక్తిలో ఉండడం వల్ల ఆ రాబోయే ఇబ్బందులు ఏమి వచ్చినా కూడా అవన్నీ పోతాయని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం ఇది సీఎం గారు దయచేసి ఆలోచించి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ఇస్తారని మేము అందరం కోరుకుంటున్నాం ఎన్నో తరతరాలు వస్తున్న హిందూ సంప్రదాయాల్ని తొంగలో తొక్కే క్రమంలో
మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే మసీదులకు లేవు, చర్చిలు లేవు, అలాగే మొన్న రీసెంట్గా జరిగిన అభ్యంతికి లేదు, ఎక్కడా లేని రూల్స్ అన్నీ కూడా కోవిడ్ రూల్స్ ఓన్లీ గణేష్ ఉత్సవానికి వస్తున్నాయి. ఎక్కడ సినిమాలు మానలేదు, స్కూల్స్ తీస్తున్నారు, అన్ని రకాలు కూడా పెళ్ళిళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అందరికీ వెళ్ళేటట్టు చేస్తున్నారు. కానీ ఇక్కడ వినాయక ఉత్సవాలకు వచ్చేపాటికి హిందూ సాంప్రదాయాన్ని అణగదొక్కే క్రమంలో ఎక్కడా కూడా విగ్రహాలు పెట్టకూడదు, చేయకూడదు అన్నారు. 100% మేము టెంట్లు వేసి పెట్టుకుంటాం, కోవిడ్ నిబంధనలు 100% పాటిస్తూనే వినాయక చవితి జరుపుకుంటామని నవరాత్రులు జరుపుకుంటామని చెప్తున్నాం. మద్యం షాపులకు లేని కరోనా, మద్యం షాపులు లేని కరోనా, మాల్స్కు లేని కరోనా, సినిమా థియేటర్లకు లేని కరోనా, అలాగే ఈ మధ్యనే ఈ యొక్క ఏదైతే చైర్మన్గా నియమించబడ్డ వైఎస్ఆర్ యొక్క నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 5,000 మంది 10,000 మందితో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాలు చేసుకునే పెద్ద పెద్ద పండగలుగా చేసుకున్నారు. వాటికి లేని కరోనా కేవలం మనం కోవిడ్ నియమాలని పాటిస్తూ 20 మంది 30 మందితో అన్ని నియమాలు కోవిడ్ నియమాలు పాటిస్తూ మేము మా పూజలు చేసుకుంటామంటే దీన్ని అణగదొక్కాలని చూడటం అనేది ఇది పక్క హిందూ వ్యతిరేకంగా చేస్తున్న ఈ జగనన్న యొక్క నిరంకుశత్వానికి మీ అందరం కూడా ఖండిస్తున్నాం. వినాయక చవితి మీద ప్రభుత్వం వారు ఆంక్షలు విధించడం చాలా బాధాకరమైన విషయం. బొమ్మలు చేసుకునే కార్మికులు కానీ, డెకరేషన్లు చేసుకునే వారు కానీ చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. మనం తొలి పండగగా చేసుకుని ఈ దీని మీద విఘ్నాన్ని కల్పించాలనుకోవడం మాత్రం ప్రభుత్వానికి ఇది భావ్యం కాదు. నిన్న సంస్థలు కలెక్టరేట్లు ముట్టడించి విన్నపాలు ఇచ్చినా కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. ఇది చిన్నపిల్లలు అందరూ కలిసి చేసుకునే పండగ, తొలి పండగ, దీని మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. మనం ఆంధ్రాలో ఉన్నామో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామో అర్థం కావట్లేదు. ఇక్కడ మన పండగకి, మన హిందూ దేశంలో మన హిందువులకి ఏంచి ఆంక్షలు అంటే చాలా బాధగా ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, గణేష పూజల మీద తీసుకున్న నిర్ణయం చాలా దారుణంగా ఉంది. గణేష ఉత్సవాలు మనకి హిందువులకి తొలి పండుగ. ఈ పండుగ మీద చాలామంది ఒక పేద బ్రాహ్మణులు అయితేనేమి, లైటింగ్ వేసుకున్న వాళ్ళు అయితేనేమి, డెకరేషన్ చేసే వాళ్ళు అయితేనేమి, బొమ్మలు తయారు చేసేవాళ్ళు కానీ, చాలామంది కార్మికులు పేదవారు దీని మీద ఆధారపడి ఉంటారు. ఇంతమంది పొట్లు కొట్టి చేసేది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నాం డైరెక్ట్గా, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? హిందువుల్ని అణిచివేయాలని చూస్తున్నారా మీరు? ఇది కరెక్ట్ కాదు. హిందువులందరూ తలుచుకుంటే తగిన సమాధానం చెప్తారని మీరు భావించాలి. దీంట్లో కోవిడ్ నిబంధనలతో కూడిన పర్మిషన్లు ఇచ్చి దీనిలా హిందువుల్ని ప్రోత్సహించాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో మేము తీవ్రంగా మేము ఉద్యమిస్తాం. దీన్ని ఎంతటితో ఆపం. జై శ్రీరామ్. పిల్లల గురించి, వినాయక చవితి సెలబ్రేషన్ పిల్లలు బాగా చేసుకుంటారు, పిల్లలు చాలా సరదా పడతారు. ఇంకా అది కాకుండా ఇది ఒక ఫెస్టివల్, మంది ఫస్ట్ ఫెస్టివల్. మొదట వినాయక చవితి వస్తే తర్వాత అన్ని రకాల ఫెస్టివల్స్ వస్తాయి. దాన్ని బట్టి ఈ ఫెస్టివల్ని పూర్తిగా చేసుకోకుండా మన జగన్ ప్రభుత్వం ఇలాగ ఆర్డర్ ఇవ్వడం చాలా హిందువులకి కానీ ఎవరికైనా మనోభావాలు దెబ్బతిన్నాయి. చాలామంది పేద ప్రజలు ఉన్నారు, కొమ్మరి వాళ్ళు ఇప్పటికే ఉపాధి లేకుండా చాలా స్టార్వేషన్లో ఉన్నారు. అది కాకుండా బ్రాహ్మిన్స్ పందిరుల దగ్గరికి వెళ్ళి అవి చేసి ఇవి చేసి పూజలు చేసి ఏదో కొంచెం గడించుకుంటారు, సంవత్సరానికో 2 సంవత్సరాలకో. అప్పుడు ఈ కోవిడ్ కారణంగా వాళ్ళకి ఉపాధి లేకుండా చాలా కష్టపడి ఇంట్లో స్టార్వేషన్, ఒక పొడి తింటే ఒక పొడి తింటలేదు, ఏ కూలీలు లేవు, ఏమి లేవు. అందరూ చిన్న కారు రైతులు, పెద్ద కారు రైతులు, ఏ రైతులు ఏంటి, ఈ కోవిడ్ కారణం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. తిండి కూడా ఒక పూట ఉంటే ఒక పూట ఉండట్లేదు. ఆ రేషన్ బియ్యం కూడా తిని ఒక పూట ఉంటే అది కూడా ఒక పూట చాలి బియ్యం అది సప్లై చేస్తున్నారు, ఏం ఉండదు. అందుకనేసి ఈ ఫెస్టివల్ అన్ని తెలంగాణలో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి, అలాగే ఒక తెలుగు రాష్ట్రంలో చేసుకుంటారు. మనం కూడా అలాగే అంత కాకపోయినా
ఈ కోవిడ్ ఎక్కువ ఉంది అందరూ ఇదవుతారనేటప్పుడు బాధపడతారనేటప్పుడు కనీసం మూడు రోజుల్లో నాలుగు రోజులు 11 రోజుల్లో 21 రోజు పూజ ఒక 3 రోజులకు కొంచెం కుదించి శుభ్రంగా చేసినట్టేడలా ఈ కొమ్మర వాళ్ళేటి తర్వాత బ్రాహ్మిన్స్ ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే. ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుందంటే హిందువులు కూడా చాలా రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు వినాయక చవితిని ఇలాగ సెలబ్రేట్ చేసుకోదని అందరం చాలా బాధపడుతున్నారు. అందుకనిసే ఈ గవర్నమెంట్ వారు ఈ పూజ కనీసం 3 డేస్ అయినా బయట సెలబ్రేషన్ చేసి కోవిడ్ నిబంధనలు పాటించి చేసుకోమని నేను మన గవర్నమెంట్ని వేడుకుంటున్నాను. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు మనం ఉన్నారు, వాళ్ళు వచ్చి ఊరికి వినాయక బొమ్మ కొనమంటున్నారు. నేను ఎంత చెప్పినా వినట్లేదు. అందుకే ఈ కుమార్ వాళ్ళు వీధి వచ్చి ఒక బొమ్మ తీసుకుందామని వచ్చాను నేను. అందుకని సార్ మీరు దయచేసి గవర్నమెంట్ వారు ఇప్పటికే స్కూళ్ళు అన్నీ తెరిచేశారు, అయినా అన్నీ తెరిచినా ఈ అన్నీ తెరిచేటప్పుడు ఇది ఈ ఫెస్టివల్ చేసుకోవడానికి మనకి ఏటట్టు వస్తుంది నాకు అవుతుంది. అందరూ పాటిస్తున్నారు, ప్రతి మనిషి ఇప్పుడు అవగాహన అయ్యి అన్ని మాస్క్ పెట్టుకొని అవి పెట్టుకొని బయటకు వచ్చి అందరూ నిబంధనలు పాటించే మరి చేస్తున్నారు. అన్ని దీనికి లేని మీటింగులకి లేని నిబంధనలు ఈ పూజ చేసుకోవడానికి నిబంధనలు ఎందుకనేసి నేను మన సర్కార్ వారికి అడుగుతున్నాను. దయచేసి ఇమ్మీడియట్గా ప్రకటన చేయమని నేను ఈ ముఖంగా తెలియపరుస్తున్నాను. ఏంటి బాధపడుతున్నానంటే మా పరిస్థితులు తెలియదు. మట్టి బొమ్మలు చేసుకోవాలి అంటే మట్టి బొమ్మలు చల్లలేదు, పెద్ద బొమ్మలు చేసినా చల్లడానికి అవకాశం లేకుండా చేశారు. మా బడ్జెట్ లేకుండా అయిపోయింది మొత్తం అది మాకు. ఎన్నాళ్ళ గురించి ఎప్పుడో పూర్వం కానీ బతుకోలేదు, ఇప్పుడు ఆ బతుకు లేకుండా అయిపోయింది. రోడ్డు మీద బొమ్మ ఎత్తడం లేదు, చిన్న బొమ్మ చేసుకున్నా నాన్న ఇబ్బంది పెడతాను. అందరికీ కూలీలకి ప్రజలకి పెయింట్లకి అందరికి ఇబ్బంది అయిపోతుందండి, బతుకులు లేకుండా పోతుందండి. మాకు చేస్తుంది మాకు రాజకీయ నాయకులు, మరి ఏం చేయాలి మాకు ఎలా బతకడం మాకు ఏం తెలియకుంటుంది. లోన్ అది ఎవరు అప్పులు ఎవరు ఏం ఎవరు అలా ఉంది, ఏం చేయమంటారు మా పరిస్థితి. అప్పులు చేసాం అండి, అప్పులు చేయరు ఇప్పుడు అప్పులు చేసాం దగ్గర 80 వేలు 70 వేలు అప్పులు చేసాం. అది పరిస్థితి అలాగే బొమ్మలు అలాగే ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి బొమ్మలు బొమ్మలు లాగలేదు, చిన్నప్పటికీ బతుకోవాలి దీని మీద. ఇప్పుడు బతుకు లేకుండా అయిపోయింది మాకు. ఫస్ట్ పండుగ అండి, ఫస్ట్ పండుగ మాకు అనుకోవాలి ఉండేది పూర్వం అంతానా. ఇప్పుడు అంతా తీసి పారేశారు, అప్పులు చేసిన వ్యాపారం చేద్దాం, అప్పులు చేరుకుంటున్నాయి, వడ్డీలు కడతాం, ఇల్లు వాళ్ళు అమ్ముకున్న పరిస్థితి తయారు అయిపోయింది మాకు. మరి మాకు ఇక్కడ ఎలా బతకాలో మాకు తెలియకుంటాను ఏం చేయడం. కూలోడు పోతాడు, అందరూ పెయింట్ అమ్మినోళ్ళు తర్వాత అందరూ పాడైపోతాండి. మట్టి కూడా బోల్ రేటు, మట్టి రేటు 12 వేలు, నారీ మన్ను ఇసుక రేటు వచ్చింది. ఆ నారీ మన్ను వేసుకుని బొమ్మలు చెప్తుంటే ఏం చేద్దాం అంటే కొన్నెలు కూడా రావటం లేదు. ఇప్పుడు పొద్దు గంజ ఎలా చూస్తుంది, ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఎవరు రావడం లేదు. పరిస్థితి అలా అయిపోయింది మా పరిస్థితి, ఏం చేయడం ఏంటి నాకు తెలియదు. ఆంక్షలు పెట్టలేదు, మనం ఎవరు పెట్టుకుంటాం చెప్పి చిన్న చేయమని పెద్ద చేయమని చెప్పారు, చెప్పలేదు చెప్పారు కానీ మనం మనిషి అండి చేసి రోడ్డు రోడ్డు మిషన్లో ఈసారి 2 బొమ్మలు ఒక్కరు రాలేదు. మరి చిన్నగా చేసాం, చిన్నగా చేరే సరిగ్గా వెళ్ళకుంటున్నాయి. డబ్బు మన డబ్బు బోల్డ్కి వడ్డీ కడుతున్నాండి, సంవత్సరం అంతమా వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ కట్టుకొస్తున్నాం. అలాగనా నిజం వ్యాపారం ఈ సంవత్సరం వ్యాపారం లేదండి, పోయిన సంవత్సరం పర్లేదు మాదిరి ఉంది. ఏదైనా అప్పులేం తీరు, ఈ ఆ సంవత్సరం నిధులు అప్పులు చేయాలి, ఈ సంవత్సరం అప్పులు చేయలేదు. అంటే నిధులు బాధపడ్డామండి, ఈ సంవత్సరం ఏదో వద్దు అనుకుంటే ఈ సంవత్సరం లేకుండా అయిపోయింది కరోనా నుంచి. ఇల్లు వాకలు తాగినట్టుకుని వ్యాపారం చేస్తున్నాం, ఆ డబ్బులు రాకుంటున్నాయి. ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడుతున్నా భగవంతుడు తెలుసు, ప్రజలకు ఏం తెలియలేదు. మమ్మల్ని అయ్యా ప్రభుత్వానికే పట్టించుకోలేదు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. అసలు మా కుమ్మరాలు ఎవరు పట్టించుకోలేదండి, అందరికీ లోన్లు ఇస్తాను. మా కుమ్మరాలకి ఎవరికి లోన్ అంటే లేదు, మాకు ఎట్లాసి గవర్నమెంట్ సర్కారం చేయలేదు మాకు. కోవిడ్ నిబంధనల పేరిట వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు, వెల్లువెత్తుతున్న నిరసనలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.